జావాలోని వైల్ లూప్ అనే స్పోకెన్ ట్యూటోరియల్ కు స్వాగతం. ఈ ట్యూటోరియల్లో మీరు వైల్ లూప్ గురించి మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకుంటారు. ఈ ట్యూటోరియల్ కొరకు మనం ఉబంటు 11.10, JDK 1.6 మరియు ఎక్లిప్స్ 3.7 ఉపయోగిస్తున్నాం. ఈ ట్యూటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని రిలేషనల్ ఆపరేటర్స్ పై అవగాహన ఉండాలి, లేదంటే తత్సంబంధ ట్యూటోరియల్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి. ఇక్కడ ఒక వైల్ లూప్ యొక్క నిర్మాణం ఉంది. ఇది రెండు భాగాలను కలిగి ఉంది. ఒకటి లూప్ రన్నింగ్ కండిషన్ మరియు రెండవది లూప్ వేరియబుల్. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్లిప్స్ కు మారండి. ఇక్కడ మనకు ఎక్లిప్స్ ఐడిఈ మరియు మిగిలిన కోడ్ కి అవసరమైన స్కెలిటన్ కలిగి ఉన్నాం. నేను వైల్ డెమో అనే క్లాస్ ను సృష్టించి దానికి మెయిన్ మెథడ్ ను జత చేశాను. మనం వైల్ లూప్ ని ఉపయోగించి 1 నుండి 10 వరకు సంఖ్యలని ముద్రిస్తాము. ఇంట్ ఎన్ ఈక్వల్ టు 1 అని టైప్ చేయండి. ఈ వేరియబుల్ ఎన్ అనేది మన లూప్ వేరియబుల్ గా ఉండబోతుంది. వైల్ పరాంతసిస్ లో ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఓపెన్ మరియు క్లోజ్ బ్రేసెస్ ని టైప్ చేయండి. ఈ కండిషన్ ని లూప్ రన్నింగ్ కండిషన్ అంటారు. దీని అర్థం కండిషన్ ఎంతవరకు సత్యం అవుతుందో అంతవరకు లూప్ రన్ అవుతూ ఉంటుంది. మన సందర్భంలో ఇది ఎన్ యొక్క విలువ 10 కన్నా తక్కువ లేక సమానం అయినంత వరకు రన్ అవుతూనే ఉంటుంది. అది ఎన్ యొక్క విలువ 10 కన్నా ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఆగుతుంది. లూప్ లోపల మనం ఎన్ యొక్క విలువను ముద్రిద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎన్, తర్వాత దానిని పెంచండి. ఎన్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1. ఈ విధంగా ముందు 1 ముద్రించబడి తరువాత ఎన్ విలువ 2 అవుతుంది. తరువాత లూప్ కండిషన్ పరీక్షించబడుతుంది. అది సత్యం కనుక 2 ముద్రించబడుతుంది మరియు ఎన్ విలువ 3 అవుతుంది. ఆపై లూప్ 10 ముద్రించబడే వరకు కొనసాగుతుంది. ఆ తరువాత ఎన్ 11 అవటం వలన కండిషన్ అసత్యం అవుతుంది మరియు లూప్ ని నిలిపివేస్తుంది. కనుక కోడ్ ని చర్యలో చూద్దాం. సేవ్ చేసి రన్ చేయండి. మనం చూస్తున్నట్లుగా 1 నుండి 10 వరకు సంఖ్యలు ముద్రించబడతాయి. ఇప్పుడు మనం 50 నుండి 40 వరకు సంఖ్యలను ముద్రిస్తాము. కనుక మనం 50తో ప్రారంభిద్దాం. ఎన్ ఈక్వల్ టు 1ని ఎన్ ఈక్వల్ టు 50కి మార్చండి. మనం 40 వచ్చే వరకు ఇలా వెళ్తాము. ఇంకోలా చెప్పాలంటే ఎన్ విలువ 40 కంటే ఎక్కువ లేక 40కి సమానం అయ్యే వరకు. కనుక కండిషన్ ని ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40కి మార్చండి. మనం గరిష్ట సంఖ్య నుండి కనిష్ట సంఖ్యకు లూపింగ్ చేస్తున్నాం కాబట్టి మనం లూప్ వేరియబుల్ విలువను తగ్గించాం. కావున ఎన్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 ని ఎన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 కు మార్చండి. సేవ్ చేసి రన్ చేయండి. మనం చూస్తున్నట్లుగా 50 నుండి 40 వరకు సంఖ్యలు ముద్రించబడతాయి. ఇప్పుడు మనం 7 యొక్క మొదటి 10 గుణిజాలను ముద్రిస్తాం. అలా చేయడానికి మనం 7తో ప్రారంభిద్దాం. కనుక ఎన్ ఈక్వల్ టు 50 ని ఎన్ ఈక్వల్ టు 7 కి మార్చండి. తర్వాత మనం 70తో ముగిస్తాం. కండిషన్ ను ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70కి మార్చండి. ఈ విధంగా మనం లూప్ 70 దగ్గర ఆగేలా చూసుకోవాలి. గుణిజాలను పొందడానికి మనం లూప్ వేరియబుల్ ని 7 చేత పెంపు చేస్తాం. కనుక ఎన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ని ఎన్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 7 కు మార్చుదాం. ఈ విధంగా ముందు 7 ముద్రించబడి తరువాత అది 14 అవుతుంది. 14 ముద్రించబడి అది అలాగే 70 వచ్చే వరకు కొనసాగుతుంది. సేవ్ చేసి రన్ చేయండి. మనం చూస్తున్నట్లుగా 7 యొక్క మొదటి 10 గుణిజాలు ముద్రించబడతాయి. మనం ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తాన్ని తెలుసుకోవడానికి కూడా వైల్ లూప్ ను ఉపయోగించవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ముందు మెయిన్ మెథడ్ ని తొలగించండి. ఇంట్ ఎన్ ఈక్వల్ టు 1 3 8 7 6, ఇది మన సంఖ్య.
అప్పుడు ఇంట్ డిసమ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది. డిసమ్ వేరియబుల్ అనేది అంకెల మొత్తానికి గుర్తు. ఇది అంకెల మొత్తాన్ని కలిగి ఉంటుంది. వైల్ ఎన్ గ్రేటర్ దాన్ జీరో ఓపెన్ క్లోజ్ పారాంథసిస్ ను టైప్ చేయండి. ఈ కండిషన్ ను ఉపయోగిస్తున్న కారణం అనేది ఒక సమయంలో స్పష్టమవుతుంది. అంకెల యొక్క మొత్తాన్ని పొందడానికి మనం ముందు అంకెలను పొందాలి. దాన్ని చేయడానికి మనం మాడ్యులో ఆపరేటర్ ను ఉపయోగిస్తాం. డిసమ్ ఈక్వల్ టు డిసమ్ ప్లస్ ఎన్ మాడ్యులో 10 అని టైప్ చేయండి. కనుక మనం యూనిట్ యొక్క అంకెను పొందుతాం. దానిని డిసమ్ కు జత చేయండి. తర్వాత మనం 10తో భాగించడం చేత ఆ అంకెను తొలగిస్తాం. ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 10. కనుక లూప్ మొదటిసారి రన్ అయినప్పుడు డిసమ్ అనేది 6 అవుతుంది మరియు ఎన్ అనేది 1387 అవుతుంది. ఇంకా లూప్ రెండవసారి రన్ అయినప్పుడు డిసమ్ అనేది 7 మరియు 6 ల మొత్తం, అది 13 మరియు ఎన్ విలువ 1388 అవుతుంది. అలా లూప్ కొనసాగుతూ అంకెలు ఎన్ నుండి తొలగించబడి చివరికి ఎన్ 0 అవుతుంది. ఆ తర్వాత కండిషన్ ఎన్ గ్రేటర్ దాన్ 0 అనేది అసత్యమయ్యి లూప్ ముగుస్తుంది. కనుక ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ను చేర్చుదాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ డిసమ్. కోడ్ ని చర్యలో చూద్దాం. సేవ్ చేసి రన్ చేయండి. మనం చూస్తున్నట్టుగా అంకెల మొత్తం 25 ముద్రించబడింది. ఈ విధంగా చాలా ప్రాథమిక కన్స్ట్రక్ట్స్ లో ఒకటి అయిన వైల్ లూప్ ను మనం ప్రోగ్రామింగ్ లో ఉపయోగించవచ్చు. మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి వైల్ లూప్ గురించి, దానిని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి. ఈ ట్యుటోరియల్ కొరకు ఒక అసైన్మెంట్ గా ఈ క్రింది సమస్యను సాధించండి. ఇచ్చిన సంఖ్యను వ్యతిరేకంగా వైల్ లూప్ ను ఉపయోగించి గణించండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ కింది లింక్ లో గల వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యూటోరియల్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. మంచి బ్యాండ్ విత్ లేదంటే మీరు డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యూటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తుంది. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యూటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. దీనిపై మరింత సమాచారం ఈ కింది లింకులో ఉంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష మరియు ఉదయలక్ష్మి. ధన్యవాదములు.